హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నవీన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాలిటీస్ ఆఫ్ వరల్డ్ కిందటి వీడియోలో మనం గ్రూప్ వన్ గురించి గ్రూప్ వన్లో ఉండే పోస్టుల గురించి అయితే తెలుసుకున్నాం ప్రస్తుతం ఈ వీడియోలో కంప్లీట్గా మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఎలాంటి బుక్స్ రిఫర్ చేయవచ్చు అసలు గ్రూప్ వన్లో ఎలాంటి బుక్స్ రిఫర్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయనే విషయాన్ని కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఎవరైతే అభ్యర్థులు గ్రూప్స్కి ప్రిపేర్ అనుకుంటున్నారో వారికి చెప్పే విషయం ఏంటంటే మెయిన్గా ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కంటే ఇంటిగ్రేటెడ్గా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అంటే ఎట్లా అంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రిలియమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఒకటే సిలబస్ ఉండదు తర్వాత ఈక్వల్ సిలబస్ కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్కి కొంత టైం తర్వాత మెయిన్స్కి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి కొంత టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు టైం అనేది రిడ్యూస్ అయిపోతుంది తర్వాత వాళ్ళకు ఎందుకంటే మనకు ప్రిలిమ్స్లో అడిగే క్వశ్చన్లు ఎట్లా అంటే డిస్క్రిప్టివ్ వేలో అడగకుండా మనకు పైన బేసిక్ కాన్సెప్ట్స్ పైన అడుగుతూ ఉంటాడు ఎట్లా అంటే మెయిన్స్లో ఎట్లా అంటే డిస్క్రిప్ట్ టైప్లో అడుగుతాడు దాంట్లో మనకు రైటింగ్ స్కిల్స్ ఉండాలి తర్వాత దాన్ని మనం ఎలాబరేట్ చేస్తూ రాయగలిగే స్కిల్స్ మనకు ఉండాలి కానీ మనకు ఫిలిమ్స్లో వచ్చేసి అట్లా కాదు తర్వాత బేసిక్ కాన్సెప్ట్ పైన అడగడం జరుగుతుంది తర్వాత ఆబ్జెక్టివ్ టైప్స్లో అవి అడుగుతారు కాబట్టి మనకి ఎట్లా అంటే దానిపైన ఒక మినిమం గ్రిప్ ఉండ ఉంటే మనకు ప్రీలిమ్స్లో క్వాలిఫై అవుతాం అదేవిధంగా మెయిన్స్కి వచ్చేసరికి మనకి డిస్క్రిప్ట్ టైప్లో మనకు రాసే తర్వాత ఎట్లా అంటే రైటింగ్ స్కిల్స్ అనేది ఉంటే మనకు మెయిన్స్లో కూడా క్వాలిఫై అవుతాం ఎవరైతే అభ్యర్థులు మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇంటిగ్రేటెడ్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే వన్స్ మీరు ప్రీలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్కి వెళ్తే మీకు సఫిషియంట్ టైం కూడా మీకు దొరకపోవచ్చు సో అభ్యర్థులు దీన్ని గమనించుకోవాలి కమింగ్ టు ది టాపిక్ మనం ఎలాంటి బుక్స్ రిఫర్ చేయవచ్చు అనే విషయానికి వస్తే ముందుగా మీకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో త్రీ మూడు విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు అందులో ఎట్లా అంటే యాన్సెంట్ హిస్టరీ తర్వాత మిడివల్ హిస్టరీ తర్వాత మోడర్న్ హిస్టరీ యాన్సెంట్ హిస్టరీకి వచ్చేసి ఆర్ఎస్ శర్మ బుక్స్ రిఫర్ చేయవచ్చు అందులో మనం కవర్ అయ్యే టాపిక్స్ ఇందులో ఏమేమి ఉంటాయంటే హిందూస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఆర్యన్ సివిలైజేషన్ కానీ రిలీజియన్ మూమెంట్స్ కానీ తర్వాత మౌరియన్ ఎంపైర్ కానీ ఇలాంటి ఇలాంటి టాపిక్స్ ఈ అండ్ ఇండియాలో కవర్ అవుతాయి వీటికి సంబంధించి ఆర్ఎస్ శర్మ బుక్ మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మిడివల్ హిస్టరీ మిడివల్ హిస్టరీకి వచ్చేసి సతీష్ చంద్ర బుక్స్ మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి అందులో మిడివల్ హిస్టరీకి వచ్చేసి ఢిల్లీ సుల్తాన్ విజయనగర ఎంపైర్ తర్వాత మొఘల్స్ ఇట్లాంటి టాపిక్స్ ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది సో మీకు మిడివల్ హిస్టరీకి వచ్చేసి సతీష్ చంద్ర బుక్ మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి నెక్స్ట్ కమింగ్ టు ది మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీకి మీకు అందరికీ తెలిసి తెలిసినట్లుగానే పిపిన్ చంద్ర బుక్ మీకు అందరికి చాలా వరకు యూజ్ అవుతుందండి అంటే దాదాపు చాలా వరకు క్వశ్చన్స్ అనేది మోడర్న్ ఇండియా మోడర్న్ హిస్టరీ నుండి మీకు కవర్ అవుతాయి కాబట్టి పిపిన్ చంద్ర బుక్ మీకు న్యూ న్యూ అడి అడిషన్ తీసుకుంటే మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి అందులో భాగంగా మిడివల్ హిస్ట మోడర్న్ హిస్టరీలో మీకు కవర్ అయ్యే టాపిక్స్ ఎట్లా అంటే మరాఠీ తర్వాత యూరోపియన్ పవర్స్ తర్వాత ఎట్లా అంటే గాంధీ స్ట్రగుల్స్ తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇవన్నీ దీంట్లో కవర్ అవే కవర్ అవుతాయండి సో దీనికి నేను బెస్ట్ బుక్ ఏంటంటే బిపిన్ చంద్ర బుక్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు తర్వాత ఫస్ట్ ఎవరైతే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి స్టార్టింగ్ ఎన్సీఆర్టీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వారికి నా ఈ ఇండియన్ హిస్టరీ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందడం జరుగుతుంది సో బేసిక్ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఎన్సిఆర్టీ బుక్స్ అయితే తప్పగా రిఫర్ చేయండి దెన్ మీకు అందరికీ ఉపయోగపడే ఉపయోగ పడే విధంగా మీకు మరొక సిరీస్ కైనా మీకు చెప్పడం జరుగుతుంది స్పెక్ట్రమ్ సిరీస్ ఇందులో కూడా మీకు ఇండియన్ హిస్టరీ గురించిన చాలా టాపిక్స్ ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది సో అభ్యర్థులు ఇది ఒకసారి గుర్తు గుర్తుంచుకోండి నెక్స్ట్ కమింగ్ టు ది తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్స్ మీకు చాలా వరకు యూజ్ అవుతాయండి అలా అంటే శాతవాహన కానీ ఇక్ష్వాకు కానీ తర్వాత విక్ష విష్ణు కుందిని కానీ ఇలాంటి సిలబస్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి మనకు ఇంటర్మీడియట్ సిలబస్లో దాదాపు ఇవన్నీ ఇవన్నీ కవర్ చేస్తారు కాబట్టి బెటర్ టు టేక్ తెలుగు అకాడమీ ఇంటర్మీ ఇంటర్మీడియట్ బుక్స్ అండ్ తెలంగాణ మూమెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్ తెలుగు అకాడమీ బుక్స్ ఇవి ఇవి కూడా తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేయడం వల్ల మీకు దాదాపు ఇక్కడే సిలబస్ ఇందులో ఉన్న సిలబస్ దాదాపు కవర్ అయిపోతుంది సో బెటర్ టు టేక్ తెలుగు అకాడమీ బుక్స్ ఫర్ తెలంగాణ మూమెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నెక్స్ట్ కమింగ్ టు ది పాలిటీ పాలిటిక్ వచ్చేసి మీరందరూ ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి స్టార్ట్ చేయండి తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ వన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేయండి తర్వాత పాలిటీక్ వచ్చేసి ది బెస్ట్ ఒక బెస్ట్ బుక్ ఎట్లా అంటే స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు రిఫర్ చేసే బెస్ట్ బుక్ లక్ష్మీకాంత్ పాలిటీ అండి ఇందులో దాదాపు మనకు ఇండియన్ కాన్స్ లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోషల్ జస్టిస్ గవర్నెన్స్ అదేవిధంగా పొలిటిక్స్ బిల్స్ యాక్ట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇలాంటి ప్రతి విషయాలు ఇందులో కవర్ కవర్ అవ్వడం జరుగుతుంది సో ఈ లక్ష్మీకాంత్ పాలిటీ అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుందండి నెక్స్ట్ కమింగ్ టు ది సొసైటీ సొసైటీకి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేయండి అందులో తర్వాత కల్చర్ సొసైటీ తర్వాత ట్రెడిష్ ట్రెడిషనల్ గురించి తర్వాత చాలా వరకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతుందండి తర్వాత నెక్స్ట్ శంకర్ పబ్లిక్వేషన్ కూడా మీకు సొసైటీ గురి సొసైటీ టాపిక్లో మీకు చాలా వరకు కవర్ అయిపోతాయండి నెక్స్ట్ కమింగ్ టు ది ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలోకి వచ్చేసి మనకు స్టార్టింగ్ ఎన్సీఆర్టీ నుంచి అని మీరు మొదలు పెట్టండి ఎందుకంటే మీకు ఎన్సీఆర్టీ చదివితే ఫస్ట్ మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్సీఆర్టీ నుంచి వస్తుంది బేసిక్ కాన్సెప్ట్ అన్నీ మనకి ఎన్సీఆర్టీలో మనకు దొరుకుతాయి కాబట్టి మనకి ఎన్ స్టార్టింగ్ మీరు ఎన్సీఆర్టీ నుంచి స్టార్ట్ చేయండి నెక్స్ట్ మీకు రిఫర్ చేసే బుక్ ఎట్లా అంటే శంకర్ గణేష్ బుక్స్ మీరు రిఫర్ చేయండి తర్వాత ఇందులో మనకు ఎక్కువ మంది ఎట్లా అంటే స్టాండర్డ్ బుక్ కావాలనుకునేవారు రమేష్ సింగ్ బుక్ చాలా వరకు యూజ్ చేస్తారండి బట్ చాలామందికి ఎట్లా అంటే రమేష్ సింగ్ బుక్ చాలా డిఫికల్ట్గా ఉండే అండర్ అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నాం అనే వారు శంకర్ గణేష్ బుక్స్ రిఫర్ చేయండి ఈ ఇండియన్ ఎకానమీలో మనకు కవర్ అయ్యే టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే ఫ్యాక్ట్స్ తర్వాత పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ సెక్స్ రేషియో చైల్డ్ రేషియో ఫీమేల్ సెక్స్ రేషియో ఇల్లిటరసీ ఇలాంటి చాలా వరకు టాపిక్స్ కవర్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ది తె తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి మీకు బెస్ట్ బుక్స్ ఎట్లా అంటే తెలుగు అకాడమీ బుక్స్ మీకు చాలా వరకు యూజ్ అవుతాయండి ఇందులో మీకు దాదాపు చాలా వరకు టాపిక్స్ అనేది ఇందులోనే కవర్ కవర్ కావడం జరుగుతుంది ఇంకో బుక్ ఎట్లా అంటే తెలుగు తెలంగాణ సోషియో ఎన్ ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో దాదాపు మీకు తెలంగాణ ఎకనామిక్లో సంబంధించి మీకు ఎలాంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే బడ్జెట్ కానీ లైక్ బడ్జెట్ తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్ తర్వాత ట్యాక్స్ అండ్ ఎకనామిక్ రిఫరెన్స్ తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ తర్వాత హ్యూమన్ డెవలప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇలాంటి టాపిక్స్ అనేటివి ఈ తెలుగు అకాడమీ బుక్స్లో బుక్స్లో కానీ తర్వాత తెలంగాణ సోషల్ ఎకనామిక్స్ అవుట్లుక్లో కానీ మీకు మీకు దొరుకుతాయండి సో మీరు బెటర్ టు రిలేట్ విత్ ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఇప్పుడు ఎలాంటి గవర్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి తర్వాత ఎట్లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ మనకు పెట్టడం జరిగింది సో ఇలాంటివన్నీ ఇప్పుడు లింక్అప్ చేస్తూ జరగడం వల్ల మీకు బెటర్గా రిజల్ట్స్ అనేవి వస్తాయండి నెక్స్ట్ కమింగ్ టు ది తెలంగాణ మూమెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్ దీనికి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేయండి నెక్స్ట్ రాజ్ సిరీస్ బుక్స్ దీనికి రిఫర్ చేయవచ్చు తర్వాత తెలంగాణ హిస్టరీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ బై వి ప్రకాష్ బుక్స్ కూడా మీరు రిఫర్ చేయవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి న్యూస్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కోసం సిబిఎస్ఈ టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ మీరు రిఫర్ చేయడం చాలా వరకు యూజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు యాప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసి కా క్వాంటిటేటివ్ ఆప్టేటివ్గా వచ్చేసి మీ అందరికీ తెలిసినట్టుగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీ అందరికీ చాలా వరకు యూజ్ అవుతుందండి సో బెటర్ టు టేక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండ్ మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకున్నప్పటికీ బెటర్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే అండి ప్రాక్టీస్ ఎట్లా అంటే మనకు చాలా వరకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి తర్వాత మనకు ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి తర్వాత మీరు మ్యాగ్జిన్స్ ఉంటాయి తర్వాత మనకి న్యూస్ పేపర్లో కూడా మనకు డైలీ డైలీ రావడం జరుగుతుంది సో మనం తీసే వన్స్ ఇది ఒకసారి మనం చేసిన తర్వాత డైలీ డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు దీనిపై కంప్లీట్గా మనకు ఒక గ్రిప్ రావడం జరుగుతుంది ఎందుకంటే కాంపిటీవ్ ఆప్టిట్యూడ్లో మనకి ఎట్లా అంటే తక్కువ టైంలోనే ప్రాబ్లమ్స్ అన్ని చేసేటట్టు ఉండాలి సో అది ఎట్లా వస్తుంది మనకు అంత తొందరగా మనకి ఎట్లా చేయగలం ప్రాబ్లమ్స్ అనే విషయానికి వస్తే మనం బెటర్ టు ప్రాక్టీస్ డైలీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు తొందరగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవాలి సో బెటర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ రిఫర్ చేయండి నెక్స్ట్ కమింగ్ టు ది సైన్స్ సైన్స్కి వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ కోసం అయితే ఎన్సీఆర్టీ బుక్స్ రిఫర్ చేయండి తర్వాత ఇవన్నీ కరెంట్ అఫేర్స్కి లింకప్ చేస్తూ చదవండి ఎట్లా అంటే ఈ సైన్స్లోకి వచ్చేసరికి కెమిస్ట్రీ కానీ తర్వాత సైన్ బయాలజీ సైన్స్ కానీ తర్వాత ఫిజిక్స్ కానీ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న కరెంట్ లింక్ అప్ చేస్తూ చదవడం చాలా వరకు యూస్ఫుల్ అండి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ మెయిన్ ఎన్సీఆర్టీ బుక్స్ రిఫర్ చేస్తూ దానికి బేసిక్ కాన్సెప్ట్ని అయితే మీరు మీరు తొందరగా గెయిన్ చేయండి నెక్స్ట్ కమింగ్ టు ది జియోగ్రఫీ జియోగ్రఫీకి వచ్చేసరికి మీకు జీసీ లియాంగ్ దీని ఇది చాలా వరకు మీకు యూజ్ అవుతుందండి ఫస్ట్ మీరు ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి వెళ్ళి రిఫర్ చేయడం వల్ల మీకు జియోగ్రఫీ గురించిన ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్గా మీకు అంద సో బెటర్ టు టేక్ బెటర్ టు స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ బుక్స్ అండి వన్స్ కంప్లీట్ ఎన్సీఆర్టీ బుక్స్ నెక్స్ట్ గో టు ఫిజికల్ జియోగ్రఫీ రిటర్న్ బై జీసీ లియాంగ్ సో ఇది చదవడం వల్ల జియోగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ మీకు ఒక ఐడియాలజీ ఒక కాన్సెప్ట్ అయితే మీకు అందడం జరుగుతుందండి కరెంట్ అఫేర్స్ వచ్చేసి మీరు న్యూస్ ఆర్టికల్స్ చదువుతూ ఉండాలి అదేవిధంగా హిందూ న్యూస్ పేపర్ చదవాలి అంటే ఇంగ్లీష్ హిందూ న్యూస్ పేపర్ తర్వాత ఈనాడు తర్వాత షైన్ ఇండియా మ్యాగజైన్స్ కానీ చదవడం వల్ల ఆర్టికల్స్ చదవడం వల్ల మీకు కరెంట్ అఫేర్స్ చాలా వరకు మీరు కవర్ చేయడం జరుగుతుందండి మీకు ఎలా అంటే మీకు ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు ఏవైతే బుక్స్ తీసుకుంటారో స్టాండర్డ్ బుక్స్ మీరు ఇవే ఇవే కాకుండా మీరు అంటూ ఒకటి పెట్టుకొని ఉంటారుగా వాటికి మాత్రమే స్టిక్ అండ్ స్టిక్ అవ్వండి ఎందుకంటే ఎక్కువ బుక్స్ తీసుకున్నా కానీ మనకు వాటిని చదివితే మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీరు ఏదైతే బుక్స్ తీసుకుంటారో వాటికి మాత్రమే స్టిక్ అవ్వండి తర్వాత వాటిని మాత్రమే ప్రిపేర్ అవ్వండి తర్వాత ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నా షార్ట్ నోట్స్ అంటే మనకి ఇలా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకు రివిజన్ చేసే టైంలో మనకు చాలా వరకు యూజ్ అవుతుందండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ కామెంట్ దిస్ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ టు ఆల్